కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా భారీ స్థాయిలో అక్కడ మోహరించి ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారి ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేక రకాల విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగింది నాగార్జున సాగర్లో అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగానే వారు చేస్తున్న ప్రకటనలో ఏమైనా వాస్తవం ఉందా? వారు చేస్తున్న విమర్శలను నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు భగత్ గారు? మేము అదే చెప్తున్నామండి. సరే వాళ్ళు మొదటి రోజే అందరం కలిసి హైదరాబాద్లో ఉందాము, ఏ ఓట్లు ఎవరేసుకుంటే వాళ్ళు వేసుకుంటారని వాళ్ళు ఎందుకన్నారంటే, ఇక్కడ గ్రామ గ్రామాన అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే తిరుగుతున్నారో, ఇప్పుడు గౌరవనీయులు జానారెడ్డి గారి పక్షాన వాళ్ళు గ్రామ గ్రామాన తిరిగితే ప్రతి గ్రామంలో ఉన్న అతి చిన్న సమస్యలు, సీసీ రోడ్డు సమస్య కావచ్చు, డ్రైన్ల సమస్య కావచ్చు, ఏదైతే వీధి లైట్ల సమస్య ఉందో, ఒక 17 సంవత్సరాలు అన్ని శాఖలకు సంబంధించిన అన్ని శాఖలు చేసిన ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, నేనే నెక్స్ట్ సీఎం అని చెప్పుకున్న వ్యక్తి, ఇట్లాంటి సామాన్య చిన్న చిన్నవి కూడా వీళ్ళకి అందజేయకపోవడం అనేది వాళ్ళు జనాలు చీకొడతారని చెప్పేసి ఈరోజు గ్రామాల్లోకి పోకుండా ఒక 10 గ్రామాలు కలిపి ఒక్కడ, 10 గ్రామాలు కలిపి ఒక్కడ, అది కూడా వాళ్ళకి కావాల్సిన వారి వాళ్ళకే పిలుచుకోవడం, మిగతా వాళ్ళని దూరం పెట్టడం, వారి నాతో పాటు ప్రతి గ్రామాన్ని తిరిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి ఇక్కడ పరిస్థితులు ఏంటంటే. ఇంత దారుణం అంటే ఒక 2018 ముందు వరకు కూడా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో 100% పూర్తయితే, ఏదైతే మన మిషన్ భగీరథ పేరుతోటి ఆడవాళ్ళు బిందెలు ఎత్తుకొని చాలా కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు, ఈ కష్టాన్ని వాళ్ళు భరించ వాళ్ళకు ఉండొద్దు అని చెప్పేసి ఏదైతే ఇంటింటికి మిషన్ భగీరథ పేరుతో తీసుకొచ్చారో, మొన్ననే ధన్యవాద సభ తర్వాత ఆయన సపరేట్గా గౌరవనీయులు జానారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా సొంత ఊరికి రావట్లేవు మా ఇంటికి రావట్లేదు అని చెప్పడం నిజంగా బాధాకరం. ఎందుకంటే 2018 వరకు ఆయనే ఎమ్మెల్యేగా ఉండి అన్ని అందరు ఎమ్మెల్యేలకు సమానంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధిని అందజేసినా కానీ కనీసం ఇక్కడ జనాలకు మంచినీరు అందుతుందా లేదా 2018 ముందు వరకు కూడా ఆయనకి ఎప్పుడు కనపలేదు. మొన్న మన ధన్యవాద సభ పెట్టంగానే గుర్తొచ్చి మా ఊర్లో నీళ్ళు రావట్లేదు కానీ ఇప్పుడు చూసుకుంటున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, అనుకోకుండా ఏదైతే కరోనా వల్ల ఏదైతే ఉందో కొద్దిపాటిగా మనకు అభివృద్ధి వెనుకబడ్డది, ఈరోజు అభివృద్ధి ఆగిపోలేదు. 5 సంవత్సరాలనే మేము ఇదివరకు 35 సంవత్సరాలు ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చినాము, వచ్చే 3 సంవత్సరాల్లో తప్పకుండా చేసి చూపిస్తా అని చెప్తున్నాము. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ వల్ల దాన్ని విమర్శ చేసే ముందర 2018 తెలంగాణ వచ్చి స్వాతంత్రం వచ్చిందని చుట్టుపక్కల అందరూ 2014 వచ్చింది అనుకుంటే మాత్రం నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు మాత్రం మాకు 2014నే మాకు స్వాతంత్రం వచ్చింది, మేము ఊపిరి పీల్చుకుంటున్నాం, మాకు పథకాలు అందుతున్నాయన్న సంతోషంలో. కానీ దురదృష్టవశాత్తు మనకి ఏదైతే కరోనా కాలం 1 సంవత్సరం పాటు పోయి మనకున్న ఏదైతే నిధులు ఉన్నాయో అవి కొంచెం రాక మన కొద్దిగా డిలే అయింది తప్ప ఈరోజు అభివృద్ధి ఆగిపోలేదు. దానికి అనుగుణంగానే మా నాన్నగారు చనిపోకముందు కూడా వీళ్ళందరూ వాగ్దానం చేశారు 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తా అని. ఏదన్నా వాళ్ళు ఒక విమర్శ చేయాలంటే 5 సంవత్సరాలు ఆగాలి. వాళ్ళు ఒక విమర్శ చేస్తే అది వాళ్ళకే వర్తిస్తుంది, ఎందుకంటే 2018 వరకు వాళ్ళ సంబంధించిన గౌరవనీయులు జానారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే వివరించారు కాబట్టి అని చెప్తాను.